ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు తీసుకున్న అందుకున్న ఏకైక మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు వాడవాడలా జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్కినేని ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యములో ఈ నెల 22వ తేదీన వెంకట రాఘవాపురం, ముందు వెంకట రాఘవాపురం ఎందుకు ఎన్నుకున్నారు అంటే అక్కినేని నాగేశ్వరరావు పుట్టి తన 10వ ఏట వరకు పెరిగిన గ్రామము, అక్కడే ఆయన నటన అంటే డ్రామాలు నాటకాలలో నటన నేర్చుకున్న ఆ గ్రామము, 10 ఏళ్ళ వరకు పెరిగిన గ్రామము. ఆ గ్రామంలో ఇప్పటికీ అక్కడ అక్కినేని కళాకేంద్రం ఒకటి ఉంది. ఆ అక్కినేని కళాకేంద్రంలో మహిళలకు శిక్షణ ఇవ్వడము, వారి భవిష్యత్తు ఏర్పాటు చేయడం వారి పని. అక్కడికి వెళ్ళి ఆ మహిళలకు శిక్షణ ఇస్తున్న ఆ శ్రీమతి విద్యను ఘనంగా సత్కరించారు. అదే కాకుండా ఎంతో దూరంగా వచ్చిన సీనియర్ అభిమానులు శ్రీ పురాణ వెంకటరమణ గారికి, మాజీ ప్రిన్సిపల్ సుకుమార్ రెడ్డి గారి ఘనంగా సత్కరించారు. పురాణం వెంకటరమణ గారు, సుకుమార్ రెడ్డి గారు వారి సత్కారం తర్వాత అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అక్కడ శిక్షణ పొందుతున్న ఆ మహిళలకు అందరికీ వాళ్ళు ఎంతో ప్రోత్సాహంగా వారికి అభినందన తెలిపారు. వారితో పాటు ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమం జరిపినందుకు ఆ గ్రామంలో ఉండేటువంటి మాజీ సర్పంచ్ లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు, మీ మిత్రులందరికీ, అక్కినేని అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత ఆ గ్రామస్తులు, ఆ శిక్షణ పొందుతున్న మహిళలు, మరికొంతమందితో కార్యకర్తలతో పాటు అభిమానులు సహపంక్తి భోజనం చేశారు ఆ గ్రామంలో. ఎంతో ఆనందంగా అక్కినేనికి ఇష్టమైన వంటలతో అక్కడ భోజనాలు జరిపారు. తర్వాత ఈ కార్యక్రమం కాకినాడకు చెందిన బి సుబ్బారావు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి అభిమానులు పాల్గొన్నారండి. ఉదాహరణకు హైదరాబాద్ నుండి పురాణం వెంకటరమణ గారు, మరో సీనియర్ అభిమాని ప్రభాకర్ గారు, కాళహస్తి నుంచి వెంకటముని గారు, సుకుమార్ రెడ్డి గారు, విజయవాడ నుండి షఫీ గారు, కాకినాడ నుండి శ్యామలరావు గారు, విశాఖపట్నం నుంచి నవీన్ ప్రసాద్, నరేష్, బిఆర్ దాస్ మొదలైన వారు పాల్గొన్నారు. వీరితో పాటు ఆ కార్యక్రమంలో ఆ గ్రామస్తులు, మరికొంతమంది అక్కినేని అభిమానులు పాల్గొని సాయంత్రం వరకు ఆ గ్రామం చుట్టూ తిరిగి ఆ తర్వాత వీరు గుడివాడకు వచ్చారు. గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటి ఉంది. ఆ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక మన నాగేశ్వరరావు యొక్క స్టాచ్యూ చాలా బాగుంటుందండి మూర్తి. వాళ్ళు మరణించిన తర్వాత కాలేజ్ నిర్వాహకులు పెట్టారు. ఆ ఏఎన్ఆర్ కాలేజీలోని ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడి యొక్క స్టాఫ్ కాలేజ్ ప్రిన్సిపాల్తో చర్చించి భవిష్యత్తులో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు ఇంకా ఎక్కడెక్కడ ఎలా జరపాలి, అండ్ ఈ సెప్టెంబర్ 20న హైదరాబాద్లో కార్యక్రమం ఎలా ఉండవచ్చు, అభిమానులు ఏ రకంగా పాల్గొనాలి విషయం మీద సుదీర్ఘంగా చర్చించి తర్వాత వారు ఎవరి గ్రామాలకు ఎవరి పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏమంటే అక్కినేని ఆర్ట్ అసోసియేషన్ అంటే రెండు రాష్ట్రాల చెందిన సభ్యులు ఉన్నారండి వీళ్ళు. వీళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా, అక్కినేని గారికి చెందిన ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు అంటే శత జయంతి ఉత్సవాలు అంటున్నారు. గత సంవత్సరం అరగొండకు వచ్చారండి ప్రతిబింబాలు, 100వ రోజు ఫంక్షన్కి అరగొండకు వచ్చారు. ఈ మేము వస్తున్నామని అది కూడా హంగామాగా గిఫ్ట్